నమస్తే. కూటి కోసం కోటి తిప్పలని నానుడి, ఇప్పుడు అది మారింది. ఓటు కోసం కోటి తిప్పలు అనాలి. రాజకీయ పార్టీలు ఓట్ల కోసం వాడుతున్నటువంటి నాటకాలు, మారుస్తున్నటువంటి రంగులు, పడుతున్నటువంటి తిప్పలు ఒకటా రెండా? ఊసరవెల్లి రాజకీయాలు, ఊసరవెల్లిలాగా రంగులు మార్చేటువంటి రాజకీయాలు, అన్నీ ఓట్ల కోసమే. జనాన్ని మభ్యపెట్టడం ఎట్లా, మాయ చేయడం ఎట్లా, ఓట్లు కొల్లగొట్టడం ఎట్లా, ఇదే లక్ష్యం. ఓట్ల కోసం ఏమైనా మాట్లాడచ్చు, ఆ తర్వాత ఏమైనా చేయొచ్చు, ఇది సూత్రం. ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో ఒకవైపు కాంగ్రెసు, మరొకవైపు బీజేపీ ఈ ఓట్ల కోసం వాడుతున్నటువంటి నాటకాల్లో ఇవే కనపడుతున్నాయి. సరిగ్గా ఇదే ధోరణి వ్యక్తమవుతూ ఉంది. మనం బీజేపీకి సంబంధించి కొంచెం వెనక్కి పోయి చూస్తే మనకు ఒక విషయం అర్థమవుతుంది. అందరికీ తెలిసిన విషయం, దేశంలో బీజేపీ పుట్టినప్పటి నుంచి కూడా మతాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటుంది. బీజేపీ ఆర్ఎస్ఎస్ రాజకీయ విభాగం, బీజేపీ పుట్టకముందు జనసంఘం ఉంది. అంటే ఆర్ఎస్ఎస్ విధానాలే ఆ రోజు జనసంఘం విధానాలు కానీ ఇప్పుడు బీజేపీ విధానాలు కానీ. మతాన్ని రాజకీయాల కోసం వాడుకోవడమే ప్రధానమైనటువంటి లక్ష్యం. దానికోసం వాడుకుని అధికారంలోకి రావటం, దానికోసం కొంతకాలం మత ఘర్షణలు సృష్టించడం మీద ఆధారపడ్డారు. చివరకు బాబ్రీ మజీదును కూలదోసేదాకా పోయారు. దేశవ్యాపితంగా కల్లోలాలు సృష్టించగలిగారు. కానీ బాబ్రీ మజీదును కూలదోసిన తర్వాత కూడా దేశంలో 20% మించలేదు ఓట్లు. వాజ్పేయిని ముసుగుగా వాడుకున్నప్పటికీ కూడా తిప్పలు తప్పలేదు. ఆ పరిస్థితుల్లో వాజ్పేయి అనేక పార్టీలను ఉపయోగించుకొని కానీ అధికారంలో రాలేకపోయారు, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయారు. అందుకని ఆ తర్వాత కాలంలో బీజేపీ మళ్ళీ అధికారంలోకి రావాలి అని అంటే కేవలం మతాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవటం ఒక్కటే సరిపోదు అని వాళ్ళకు అర్థమైంది. అందుకే ఆ తర్వాత కాలంలో మోడీ జాగ్రత్త పడ్డారు. గుజరాత్లో మత మారణ హోమం సృష్టించినప్పటికీ జాతీయ రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు అభివృద్ధి నినాదాన్ని ముందుకు తీసుకున్నారు. మోడీ అంటేనే మతోన్మాదం అనేది స్పష్టంగా కనబడుతుంది ప్రజలకు. దానికి తోడు అభివృద్ధి నినాదాన్ని జోడించి 2014 అధికారంలోకి రాగలిగారు. లేటెస్ట్గా జరిగిన పార్లమెంటీ ఎన్నికలలో మతోన్మాదంతో పాటు అభివృద్ధి నినాదాన్ని మళ్ళీ చెప్తే జనం నమ్మే పరిస్థితి లేదు, తాత్కాలికంగానైనా దేశభక్తి నినాదాన్ని కూడా వాడుకోగలిగారు. ఆ పని అయిపోయింది. కానీ ఎంతకాలం వాడుకోగలుగుతారు దేశభక్తిని? అందుకని ఇప్పుడు కొత్త ఎత్తుగడ మొదలుపెట్టారు. బీజేపీకి సంబంధించినంతవరకు అది ఆర్ఎస్ఎస్ రాజకీయ విభాగం కావటం వల్ల జాతీయోద్యమంలో ఆర్ఎస్ఎస్కు పాత్ర లేదు, స్వాతంత్రోద్యమంలో అది ఏనాడు భాగస్వామి కాదు. ఆ మచ్చ దానికి మిగిలే ఉన్నది బీజేపీకి. ఇప్పుడు ఆ విషయాన్ని మరుగున పరిచేటువంటి ఒక ప్రయత్నం. రెండోది, గాంధీని చంపిన గాడిసే వారసత్వం నుంచి ప్రజల దృష్టిని మరల్చేటువంటి ప్రయత్నం. మూడవది, తమది మతోన్మాద పార్టీ అనేటువంటి ముద్ర నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు మేము కూడా ఉదారవాద రాజకీయాలు అనుసరిస్తాం అనేటువంటి పద్ధతుల్లో ప్రజలను నమ్మించేందుకు ఈరోజు కొత్త ఎత్తుగడలు వేశారు. మనం చూస్తే 2 అక్టోబర్ నుంచి గాంధీ సంకల్పయాత్రకు పిలుపునిచ్చింది బీజేపీ. 30 గాంధీ హత్యకు గురైన రోజు వరకు ఈ సంకల్పయాత్రలు సాగుతూ ఉంటాయి. అంటే గాంధీ పేరును వాడుకోవడం ద్వారా జాతీయోద్యమంలో తమకేమీ సంబంధం లేదనేది ప్రజలను మర్చిపోయేటట్టు చేయడం కోసం, గాంధీని హత్య చేసిన గాడ్సే వారసత్వం నుంచి బయటపడడం కోసం, దాంతోపాటు ఉదారవాద రాజకీయాలు తాము అనుసరిస్తున్నామని నమ్మించడం కోసం. ఒకటి, గాంధీ పేరు వాడుకోవటం. రెండవది, బీజేపీ నాయకులు గాంధీ టోపీ పెడుతున్నారు, తెల్ల టోపీ పెడుతున్నారు, కాంగ్రెస్ టోపీ పెడుతున్నారు. మూడవది, స్వచ్ఛభారత్ పేరుతో కేంద్ర ప్రభుత్వం గాంధీ కళ్ళద్దాలను కూడా వాడడం మొదలుపెట్టింది. అంటే మొత్తం మీద గాంధీని, గాంధీ టోపీని, కాంగ్రెస్ టోపీని వాడడం ద్వారా తాము ఉదారవాద రాజకీయాలు అనుసరించే వాళ్ళంగా ప్రజల దృష్టి ముందుకొచ్చే ప్రయత్నం బీజేపీ చేస్తున్నది. ఇది బీజేపీ నాయకత్వం వేస్తున్నటువంటి ఎత్తుగడలు. ఆశ్చర్యకరంగా కాంగ్రెస్ ఎత్తుగడలు మరో రకంగా ఉన్నాయి.
కాంగ్రెస్ పార్టీ అవకాశవాద రాజకీయాలు పరాకాష్ఠకు చేరుకుంటున్నాయి. మహారాష్ట్రలో ఇప్పుడు జరిగినటువంటి ఎన్నికల తర్వాత బీజేపీ శివసేన పొత్తు కొనసాగుతుందా లేదా అనేటువంటి చర్చ నడుస్తున్నది ఇప్పుడు. ఎందుకంటే 50-50 అంటే అర్థం సగం కాలం శివసేన ముఖ్యమంత్రి ఉంటారు, సగం కాలం బీజేపీ ముఖ్యమంత్రి ఉంటారు అనే నిర్వచనం శివసేన ఇస్తున్నది. కాదు, ముఖ్యమంత్రి బీజేపీనే, మంత్రుల్లో చెరిసగం అనేటువంటి అర్థాన్ని బీజేపీ ఇస్తున్నది. ఈ తగాద ముఖ్యమంత్రి స్థానం కోసం, ఈ పదవి కోసం పోట్లాట బీజేపీ శివసేనల మధ్య రగులుకుంటా ఉంది. అందుకని ఈ చర్చల్లో భాగంగా, ఈ ఎత్తుగడల్లో భాగంగా శివసేన అవసరమైతే ఎన్సీపీ కాంగ్రెస్లతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధమే అనేటువంటి సంకేతాలు ఇస్తున్నది, సిగ్నల్స్ ఇస్తున్నది. మరోవైపు కాంగ్రెస్ నాయకుడు ఒక ఆయన శివసేన వైఖరిలో మార్పు వస్తున్నది, మతోన్మాద ధోరణిలో మార్పు వస్తున్నది అని శివసేనకు కితాబునిస్తున్నారు. అంటే కలిసి నడవడానికి మాకేమీ అభ్యంతరం లేదు అనేటువంటి సిగ్నల్ అధికారయుతంగా చెప్పకుండానే ఒక ప్రముఖ నాయకుడి ద్వారా ఈ ఫీలరు వదిలిస్తున్నారు. ఇది ఒక పద్ధతి. అట్లనే పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మనం చూసాం, రాహుల్ గాంధీ అఫీషియల్గా కాంగ్రెస్గా కానీ, రాహుల్ గాంధీగా కానీ, సోనియా గాంధీగా కానీ, మొత్తం ఎన్నికల క్యాంపెయిన్లో ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా లౌకిక విధానాల గురించి మాట్లాడలేదు. మాట్లాడకపోగా ఆశ్చర్యకరమైనటువంటి పద్ధతుల్లో రాహుల్ గాంధీ ఆలయాల సందర్శనకు అంతు లేకుండా పోయింది. తాను ఒక హిందువునేని చూపించుకునేటువంటి ప్రయత్నం, జంజం ఉన్న బ్రాహ్మణుణ్ణి అని ప్రచారం చేసుకునేటువంటి ప్రయత్నం, సాఫ్ట్ హిందుత్వ పేరుతో ముందుకొచ్చేటువంటి ప్రయత్నం. అంటే కాంగ్రెస్ అవతారం ఒకటే సరిపోదు, మతం వైపు కూడా చూడాలి అనేటువంటి ధోరణి కాంగ్రెస్లో మనకు కనపడతా ఉంది. మతోన్మాదాన్ని వ్యతిరేకించాల్సినటువంటి కాంగ్రెసు, మతాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడాన్ని ఎండగట్టాల్సినటువంటి కాంగ్రెసు, లౌకిక విధానాల కోసం నిలబడాల్సినటువంటి కాంగ్రెసు తన లౌకిక విధానాల పట్ల రాజీ పడుతూ ఓట్ల కోసం అవకాశవాద ధోరణులను అనుసరించడం మనం చూస్తున్నాం. అంటే ఇటు కాంగ్రెస్ ఓట్ల కోసం మతం వైపు చూసే ప్రయత్నం, బీజేపీ ఓట్ల కోసం ఉదారవాద రాజకీయాల వైపు చూసేటువంటి ప్రయత్నం, రెండు వైపులా ఓటు కోసం పడేటువంటి పాట్లే. తన మతోన్మాద రాజకీయాలను కప్పిపుచ్చుకోవడం కోసం, ప్రజల్ని నమ్మించడం కోసం బీజేపీ ఎత్తుగడలు వేస్తే, తన అవకాశవాద రాజకీయాలను కప్పిపుచ్చుకోవడం కోసం కాంగ్రెస్ ఎత్తుగడలు వేయటం, ఇద్దరిది ఓటు కోసం కోటి తిప్పలు. ప్రజలే అమాయకులు. రానున్న కాలంలో ప్రజలు చైతన్యవంతులైతే తప్ప వాస్తవాలు గుర్తించలేరు, తమ జీవితాలను మార్పు చేయగలిగినటువంటి విధానాల కోసం కొట్లాడలేరు. ఏం జరుగుతుందో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి కింద కనిపిస్తున్న బెల్ బటన్ క్లిక్ చేయండి.